హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మనకి కరెంట్ అఫైర్స్ వీడియోస్తో పాటుగా అర్థమెటిక్ రీజనింగ్ ట్రిక్స్ ఇలా చాలా వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేయబడి ఉన్నాయి ఎవరన్నా చూడాలి అనుకుంటే ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అయితే మీరు అయితే చూడొచ్చు టుడే వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూయిస్ హూ వీడియో అయితే చూద్దాం ఈ వీడియో మనకి కంప్లీట్గా తెలుగు ఫాంట్లో అయితే ఉంటుంది ఇదే వీడియో నేను ఇంగ్లీష్ మాటలో సపరేట్గా అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేసిన తర్వాత లింక్ పైన ఐఎన్ఎస్ సెమల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను అక్కడి నుండి అయితే మీరు చూడొచ్చు సో ఎవరికైనా ఈ హూస్ హూకి సంబంధించిన పీడిఎఫ్స్ కావాలనుకుంటే ఇప్పుడు చూస్తున్న హూస్ హూ వీడియోకి సంబంధించి అలాగే సీఎంసండ్ గవర్నర్స్ హైకోర్టు జడ్జెస్ అలాగే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ సో ఈ నాలుగు టాపిక్స్ కూడా మనకి తెలుగులో సపరేట్గా ఇంగ్లీష్లో సపరేట్గా టోటల్గా ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి ఈ మంత్లో మనకి ఎక్స్ట్రాగా ఇంటర్నేషనల్ హూయిస్ హూ పీడిఎఫ్ కూడా యాడ్ అవడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే ఎయిట్ పీడిఎఫ్స్ రెడీగా ఉన్నాయి ఫ్యూ డేస్లో మీకు ఇంటర్నేషనల్ హుయిస్ హూ పీడిఎఫ్ కూడా అప్డేట్ అవ్వడం అయితే జరుగుతుంది ఓకే ఎవరికైనా కావాలనుకుంటే థర్టీ సిక్స్ రూపీస్ పెట్టి మీరు పే చేసి అయితే తీసుకోవచ్చు ఆల్రెడీ గతంలో తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రస్తుతం మనకి మూడు టాపిక్స్ అయితే అప్డేట్స్ అయితే ఏమీ లేవు కేవలం హూయిస్కు మాత్రమే అప్డేట్ అవ్వడం జరిగింది కాబట్టి ఒకటి మీరు నోట్ చేసుకుంటే సరిపోతుంది లేదా వీడియోస్ చూసి మీరు నోట్స్ మెయింటైన్ చేసుకున్నా సరే సరిపోతుంది ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంది లేదా వెబ్సైట్లోకి వెళ్ళి బండిల్ పీటీఎఫ్ సెషన్లో హూస్కు టూ థౌజండ్ ట్వంటీ టూ మే అని చెప్పి ఉంటుంది అది అప్డేటెడ్ వర్షన్ అక్కడి నుండి మీరు అయితే బై చేయొచ్చు మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే భారతదేశ రాష్ట్రపతి ప్రెసిడెంట్ వచ్చేసరికి ప్రెసిడెంట్ ఎవరు అంటే శ్రీ రామ్నాథ్ కోవింద్ ఈయన మనకి పద్నాలుగవ భారతదేశ రాష్ట్రపతి ఒకే ఫోర్టీన్త్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో రాష్ట్రపతికి ఇంకొక రెండు పేర్లు కూడా ఉన్నాయి ఏంటి అంటే ప్రథమ పౌరుడు ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని కూడా మనకి రాష్ట్రపతిని అయితే పిలవడం జరుగుతుంది అలాగే త్రివిధ దళాధిపతి త్రివిధ దళాలు అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ త్రివిధ దళాలు కి అధిపతిగా రాష్ట్రపతి వ్యవహరించడం వల్ల రాష్ట్రపతిని త్రివిధ దళాధిపతి అని కూడా పిలుస్తారు ఇంగ్లీష్లో సుప్రీం చీఫ్ కమాండర్ అని అయితే అంటారో ఓకే అలాగే ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని కూడా నెక్స్ట్ ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ చూసుకున్నట్లయితే థర్టీన్త్ వైస్ ప్రెసిడెంట్ పదమూడవ ఉపరాష్ట్రపతిగా మనకి ఎం వెంకయ్యనాయుడు గారు అయితే ఉన్నారో అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసరికి నలభై ఎనిమిదవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ఎన్వి రమణ లేదా పాటి వెంకట రమణ అలాగే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి వచ్చేసరికి శ్రీ నరేంద్ర మోడీ అలాగే లోక్సభ స్పీకర్ చూసుకున్నట్లయితే ఓం బిర్లా అలాగే లోక్సభ డిప్యూటీ స్పీకర్ విషయానికి వస్తే ట్వంటీ ఫిఫ్త్ మే టూ థౌజండ్ నైన్టీన్ ఇరవై ఐదు మే రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎం తమ్ముదరయ్య గారు లోక్సభ డిప్యూటీ స్పీకర్గా అయితే కొనసాగారు ఆ తర్వాత ఇప్పటిదాకా కూడా ఈ పొజిషన్ అయితే మనకి వేకెంట్గా అయితే ఉంది లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఉత్పల్ కుమార్ సింగ్ అలాగే రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారో అంటే ఎవరైతే ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్గా ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా ఉంటారో సో ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరు అని అడిగితే కనుక ఎం వెంకయ్యనాయుడు అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే హరివంశ్ నారాయణ్ సింగ్ అలాగే రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే మనకి ప్రమోద్ చంద్ర మోడీ లేదా పిసి మోడీ అలాగే లోక్సభ నాయకుడు లోక్సభ లీడర్ వచ్చేసరికి నరేంద్ర మోడీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు లోక్సభ అపోజిషన్ లీడర్ వచ్చేసరికి లాస్ట్ టూ టర్మ్స్గా కూడా మెజారిటీ అపోజిషన్కి లేకపోవడం వల్ల ఈ పొజిషన్ అయితే వేకెంట్గా ఉంది రాజ్యసభ లీడర్ రాజ్యసభ నాయకుడు వచ్చేసరికి పీయూష్ గోయల్ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు వచ్చేసరికి మల్లికార్జున్ ఖార్గే నెక్స్ట్ ప్రధాన ఎన్నికల కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఎన్నికల కమిషనర్ సో చాలామంది రెండింటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు న్యూస్లో ఎవరన్నా కొత్త ఎన్నికల కమిషనర్ అపాయింట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనూప్ చంద్ర పాండే నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్గా నియమితులు అయ్యారు అన్నప్పుడు సుశీల్ చంద్ర ప్లేస్లోనే అపాయింట్ అయ్యారామని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు రెండు వేరు వేరు సిఈసీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఎప్పుడు కూడా ఒకలే ఉంటారు ఇరవై నాలుగవ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ప్రజెంట్ సుశీల్ చంద్ర అయితే ఉన్నారు ఎన్నికల కమిషనర్స్ అనేవాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉంటారు ప్రెసెంట్ ఇద్దరు ఉన్నారు రాజీవ్ కుమార్ మరియు అనూప్ చంద్ర పాండే సో రెండింటికి కన్ఫ్యూజ్ అయితే అవకండి నెక్స్ట్ కాగ్ అంటే కంట్రోల్ అండ్ ఆడిటరీ జనరల్ ప్రజెంట్ కాగ్ వచ్చేసరికి జీసీ ముర్ము లేదా గిరీష్ చంద్ర ముర్ము అలాగే అటర్నరీ జనరల్ ఆఫ్ ఇండియా సో అటర్నరీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి కేకే వేణుగోపాల్ సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి మనకి తుషార్ మెహతా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా కేసులు వాదించాలన్నా లాపరమైన సొజ్యూషన్స్ కావాలన్నా మనం ఏదన్నా ఒక లాయర్ని అయితే అప్రోచ్ అవుతాం కదా అదేవిధంగా మనకి భారత ప్రభుత్వానికి ఇండియన్ గవర్నమెంట్కి ఏదైనా సజెషన్స్ కావాలన్నా ఇండియా తరఫున ఏదైనా కేసెస్ వాదించాలన్న ఒక లాయర్ అయితే ఉంటారు కదా అతన్నే మనకి అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పి అయితే చెప్పుకోవచ్చు సో లాయర్స్ కింద మనకి జూనియర్ లాయర్స్ సబార్డినేట్స్ ఉంటారు కదా సో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి హెల్ప్ చేయడం కోసం అతని కింద ఉన్న సబార్డినేట్నే సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అయితే పిలవడం జరుగుతుంది నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఇరవై ఒకటవ న్యాయ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి బల్బీర్ సింగ్ చౌహాన్ అలాగే రైల్వే బోర్డ్ ఆర్ఆర్బి చైర్మన్ అండ్ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి వినయ్ కుమార్ త్రిపాఠి అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఓకే ఎన్హెచ్ఆర్సీ అంటారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఇంగ్లీష్లో దీని యొక్క చైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చేసరికి రేఖా శర్మ అలాగే నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ చైర్మన్ ఓకే సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా ఈయన యొక్క పదవికాలను మళ్ళీ తిరిగి పొడిగించడం అయితే జరిగింది రీసెంట్గా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓకే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి మనకి భగవాన్ లాల్ సాహ్ని అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ తెలుగులో షెడ్యూల్ కులాలు అంటారో దీని యొక్క హెడ్ వచ్చేసరికి విజయ్ సంప్ల అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ తెలుగులో షెడ్యూల్ తెగలంటారో హెడ్ వచ్చేసరికి హర్ష్ చౌహాన్ అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వచ్చేసరికి శ్రీ సురేష్ అన్ పాటేల్ అలాగే విజిలెన్స్ కమిషనర్స్ వచ్చేసరికి ప్రజెంట్ శరత్ కుమార్ ఒకలే ఉన్నారు ఇది కూడా సేమ్ మనకి ఎన్నికల కమిషనర్ టైప్లో సిఈసి అలాగే ఎన్నికల కమిషనర్ లాగే ఇక్కడ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ మెయిన్ పర్సన్ సురేష్ అన్ పాటేల్ విజిలెన్స్ కమిషనర్ ఒకరు లేదా ఇద్దరు ఉంటారు ప్రజెంట్ శరత్ కుమార్ ఒకలే ఉన్నారు అలాగే సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి యశ్వర్ధన్ కుమార్ సింహ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ యూజీసీ హెడ్ వచ్చేసరికి ఎం జగదీష్ కుమార్ అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి అశోక్ కుమార్ గుప్తా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి సెక్రటరీ వచ్చేసరికి ప్రమోద్ కుమార్ సింగ్ లేదా పీకే సింగ్ చైర్మన్ అడిగితే అశోక్ కుమార్ గుప్తా కార్యదర్శి సెక్రటరీ అడిగితే పీకే సింగ్ అలాగే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ హెడ్ వచ్చేసరికి భీమాల్ కుమార్ రాయ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ హెడ్ వచ్చేసరికి టీవీ నరేంద్రన్ అలాగే ఆధార్ కార్డ్కి సంబంధించి యూఐడిఐఈ ఉంటుంది కదా ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దీని యొక్క సీఈఓ వచ్చేసరికి సౌరవ్ గార్గ్ నెక్స్ట్ ప్రసార భారతి సిఈఓ వచ్చేసరికి శశిశేఖర వెంపటి ప్రసార భారతి చైర్మన్ వచ్చేసరికి సూర్యప్రకాష్ ఈయనైతే మనకి ప్రజెంట్ రిటైర్ అయిపోయారు ఈ పొజిషన్ ఇంకా వేకెంట్గా ఉంది అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సీబీఎఫ్సీ ప్రెసిడెంట్ ఓకే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ప్రెసిడెంట్ వచ్చేసరికి ప్రాషున్ జోషి సీబీఎఫ్సీ సీఈఓ వచ్చేసరికి రవీంద్ర బాకర్ అలాగే ఎఫ్టీఐఐ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎఫ్టీఐకి సంబంధించి చైర్మన్ వచ్చేసరికి శేఖర్ కపూర్ ప్రెసిడెంట్ వచ్చేసరికి శ్రీ అలీ ఆర్ రిజ్వి నెక్స్ట్ ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ యొక్క హెడ్ వచ్చేసరికి పిడి వాఘేలా అలాగే పద్నాలుగవ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసరికి వైవి రెడ్డి పదిహేనవ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసరికి ఎన్కే సింగ్ నెక్స్ట్ జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ఓకే ఎన్ఎస్సి చైర్మన్ వచ్చేసరికి గిరీష్ చంద్ర చతుర్వేది ఎన్ఎస్సి యొక్క ఎండి అండ్ సీఈఓ వచ్చేసరికి విక్రమ్ లిమియా అలాగే బీఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ వచ్చేసరికి విక్రమ్ సేన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఎండి అండ్ సీఈఓ వచ్చేసరికి ఆశీష్ కుమార్ చౌహాన్ అలాగే మనకి డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన హెడ్స్ అయితే ఇప్పుడు చూద్దాం చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఆర్మీ హెడ్ వచ్చేసరికి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే మనకి మే ఒకటో తారీఖు నుండి మనోజ్ పాండే గారు అయితే చార్జ్ తీసుకున్నారో కొత్త ఆర్మీ స్టాఫ్గా అలాగే చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ వచ్చేసరికి ఆర్ హరికుమార్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ వచ్చేసరికి ఎయిర్ చీఫ్ మాస్టర్ వివేక్ రామ్ చౌదరి సో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా త్రివిధ దళాలు అంటే ఇవే ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ సో వీటికి అధిపతిగా వ్యవహరించడం వల్ల రాష్ట్రపతిని త్రివిధ దళాధిపతి సుప్రీం చీఫ్ కమాండర్ అని అయితే అంటారో సో ఇంపార్టెంట్ వన్ గుర్తుపెట్టుకోండి ఆర్మీ హెడ్ మనోజ్ పాండే నావీ హెడ్ హరికుమార్ ఎయిర్ ఫోర్స్ హెడ్ వచ్చేసరికి వివేక్ రామ్ చౌదరి అలాగే మనకి చైర్మన్ వైస్ చైర్మన్ లాగే ఈ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కూడా వైస్ చీఫ్స్ అయితే ఉంటారు సో ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్గా మొన్నటిదాకా మనకి మనోజ్ పాండే అయితే ఉండేవాళ్ళు ఈయన మనకి ఆర్మీ స్టాఫ్గా ప్రమోట్ అవ్వడం వల్ల మనకి వైస్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ భగవల్లి సోమశేఖర్ రాజ్ అయితే కొత్తగా మనకి అపాయింట్ అయ్యారు అలాగే నావల్ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ వచ్చేసరికి వైస్ అడ్మిరల్ సతీష్ నామదేవ్ గుర్మాడే ఎయిర్ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ వచ్చేసరికి ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్ అలాగే నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓకే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీకి సంబంధించిన డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి అరవింద్ కుమార్ అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి సుబోధ్ కుమార్ జైస్వాల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి పంకజ్ కుమార్ సింగ్ అలాగే రా రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి సమంత్ గోయల్ సో ఫుల్ ఫామ్స్ కూడా ఇంపార్టెంట్ వీటికి ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రా అంటే రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ అలాగే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఓకే దీని యొక్క డైరెక్టర్ వచ్చేసరికి కుల్దీప్ సింగ్ ఈయనైతే దీనికి అడిషనల్ ఛార్జ్ అయితే తీసుకున్నారో ఓకే సో ఈ నేచురల్గా కుల్దీప్ సింగ్ వచ్చేసరికి సీఆర్పిఎఫ్కి సంబంధించిన డైరెక్టర్ జనరల్ సో సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరలే ఎన్ఐఏ కూడా అడిషనల్ ఛార్జ్ అదనపు బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది అలాగే జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏ ఇంగ్లీష్లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటారు ఈయన వచ్చేసరికి అజిత్ దోవాల్ డిప్యూటీ ఎన్ఎస్ఏ మనకి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చేసరికి విక్రమ్ మిశ్రీ అలాగే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి వచ్చేసరికి ఎంఏ గణపతి అలాగే ఐటీబీపీ ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ సంజయ్ అరోరా అలాగే సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇందాక చెప్పుకున్నాం కదా ఈయన మనకి ఎన్ఐఏకి అడిషనల్ ఛార్జ్ అయితే తీసుకున్నారో కుల్దీప్ సింగ్ అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్ వీరేంద్ర సింగ్ పఠానియా అలాగే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఇంగ్లీష్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారో దీని యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి శీలవర్ధన్ సింగ్ అలాగే సహస్ర సీమబల్ ఎస్ఎస్బి ఎస్ఎస్బికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి సంజయ్ అరోరా ఓకే సో ఐటీబీపీకి డైరెక్టర్ జనరల్గా ఉన్న సంజయ్ అరోరానే ఎస్ఎస్బి సహస్ర సింబాల్కి అయితే ఎడిషనల్ ఛార్జ్ అదనపు ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి అతుల్ కర్వాల్ అలాగే ఎన్సీబీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి ఎస్ఎన్ ప్రధాన్ లేదా సత్యనారాయణ ప్రధాన్ అలాగే మనకి ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వచ్చేసరికి శక్తికాంత్ దాస్ ఈయన ఇరవై ఐదవ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నలుగురు డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉంటారో వాళ్ళెవరు అంటే టీ రవిశంకర్ ఎం రాజేశ్వరరావు మహేష్ కుమార్ జైన్ మైకేల్ దివాత్ర పాత్ర అలాగే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ఐబిఎస్ చైర్మన్ వచ్చేసరికి ఏకే గోయల్ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్కి డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి దినేష్ కుమార్ కారా ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్కి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి సునీల్ బేత ఓకే మూడు కూడా ఐబిఐ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్కి సంబంధించినవే అలాగే పీఎఫ్ఆర్డీఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేట్ చేసే సంస్థ దీని హెడ్ సుప్రతీమ్ బండిోపాధ్యాయ అలాగే నాబార్డ్ నాబార్డ్ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అని అంటారు దీని చైర్మన్ వచ్చేసరికి గోవింద రాజులు చింతాల లేదా చింతాల గోవింద రాజులు అలాగే సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చైర్మన్ వచ్చేసరికి మాధవి పూరి బుజ్ అలాగే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి ఎంఆర్ కుమార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి దినేష్ కుమార్ కారా అలాగే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్హెచ్పికి సంబంధించిన ఎండి వచ్చేసరికి శరత్ కుమార్ హోతా అలాగే ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సో ఇండియాలో ఉండే ఇన్సూరెన్స్ రంగం ఏదైతే ఉంటుందో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎల్ఐసి కానీ ఎన్ఐసిఎల్ ఎన్ఏసిఎల్ యుఎస్సిఎల్ ఇలాంటి కంపెనీస్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసే సంస్థ దీని చైర్మన్ వచ్చేసరికి దిప్షిష్ పాండ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉంటుంది అలాగే సెడ్బి అంటే భారతదేశంలో చిన్న పరిశ్రమలో అభివృద్ధి బ్యాంక్ ఇంగ్లీష్లో కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో సెడ్బి చైర్మన్ అండ్ ఎండి వచ్చేసరికి సిఎ ఎస్ రామన్ అలాగే ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సో ఫిక్కీ ప్రెసిడెంట్ సంజీవ్ మేత వైస్ ప్రెసిడెంట్ సుబ్బ్రకాంత్ పాండా సెక్రటరీ జనరల్ దిలీప్ చెనాయ్ డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా అలాగే నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి దిబ్జానీ ఘోష్ రీసెంట్గా నాస్కామ్ చైర్మన్ కొత్తగా అప్డేట్ అయ్యారు కృష్ణన్ రామానుజన్ అసోచాం ప్రెసిడెంట్ వచ్చేసరికి ఈయన కూడా రీసెంట్గా అప్డేట్ అయ్యారు సుమంత్ సింహా న్యూ అసోచాం ప్రెసిడెంట్ మనకి అసోచాం ఫుల్ ఫామ్ వచ్చేసరికి అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా నెక్స్ట్ సిబిడిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ వచ్చేసరికి జగన్నాథ్ బిద్యాధర్ మహాపాత్ర ఈయనైతే మనకి టెంపరీగా అయితే అడిషనల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది యాక్టింగ్ సారీ అడిషనల్ కాదు యాక్టింగ్ సిబిడిటీ చైర్మన్గా అయితే జగన్నాథ్ బిజ్యాధర్ మహాపాత్ర అయితే ఉన్నారో అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ అండ్ కస్టమ్స్ కేంద్ర పరోక్ష పనులు మరియు కస్టమ్స్ బోర్డు హెడ్ వచ్చేసరికి వివేక్ జోహ్రి అలాగే యూపీఎస్సి సో ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా అందులో భాగంగా మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మనకి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి యూపీఎస్సి బోర్డ్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి బోర్డు అయితే నిర్వహిస్తూ ఉంటుంది అలాగే మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇండియా వైడ్గా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల మెజారిటీ చాలా వరకు కూడా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ అయితే అవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మనకి సిజిఎల్ అని సిహెచ్ఎస్ఎల్ అని ఎంటీఎస్ అని ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఇలా రకరకాల నోటిఫికేషన్స్ అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి అయితే విడుదల చేస్తూ ఉంటుంది కదా అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా కామన్గా చూసుకున్నట్లయితే ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అయితే ఎగ్జామ్స్ కామన్గా నిర్వహిస్తూ ఉంటుంది సో యూపీఎస్సీ బోర్డ్ చైర్మన్ వచ్చేసరికి డాక్టర్ మనోజ్ సోని ఎస్ఎస్సి చైర్మన్ వచ్చేసరికి యష్ కిషోర్ ఐబీపీఎస్ డైరెక్టర్ వచ్చేసరికి హర్దీష్ కుమార్ అలాగే సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పి మీరు వింటూ ఉంటారు సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పి స్టేట్ సిలబస్ అని చెప్పి సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ దీని చైర్మన్ వచ్చేసరికి వినోద్ జోషి అలాగే నీతి ఆయోగ్ సో నీతి ఆయోగ్ అంటే మనకి ఇది ఇండియాలో ఉన్న ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ రెండు వేల పదిహేను ఒకటి జనవరి నుండి నీతి ఆయోగ్ అయితే భారతదేశంలో అమల్లోకి అయితే రావడం జరిగింది ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు ఉంటారో అంటే ప్రధానమంత్రి ప్రయమించిన ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారో నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే మనకి నరేంద్ర మోడీ అలాగే నా వైస్ చైర్మన్ రీసెంట్గా అప్డేట్ అయ్యారు నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరు అంటే మనకి డాక్టర్ సుమన్ కే బేరీ అలాగే నీతి ఆయోగ్ యొక్క సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి అమితాబ్ కాంత్ అలాగే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ ఒకసారి చూసినట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనేషన్ ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్నాథ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చేసరికి కేఎన్ వ్యాస్ ఈ యొక్క పదవీ కాలం కూడా రీసెంట్గా మనకు ఒక సంవత్సరం పాటు పొడిగించడం అయితే జరిగింది సో రీసెంట్ అప్డేట్ మనకి కేఎన్ వ్యాస్ అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ డైరెక్టర్ వచ్చేసరికి అజిత్ కుమార్ మోహంతి అలాగే సతీష్ థావన్ స్పేస్ సెంటర్ హెడ్ వచ్చేసరికి ఏ రాజారంజన్ విక్రమ్ సారాబాయి అంతరిక్ష కేంద్రం హెడ్ వచ్చేసరికి డాక్టర్ ఉన్నికృష్ణ నాయర్ డిఆర్డీఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ వచ్చేసరికి జి సతీష్ రెడ్డి అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ చూసినట్లయితే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఓకే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అధ్యక్షుడు ప్రెసిడెంట్ వచ్చేసరికి సౌరవ్ గంగోలీ తాత్కాలిక సీఈఓ వచ్చేసరికి మనకి హేమంగ్ అమెన్ అలాగే అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ఓకే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ క్రికెట్ మండలి యొక్క చైర్మన్ గ్రేక్ పార్క్లే డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా సీఈఓ ఆఫ్ ఆల్ రైస్ అలాగే ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ వచ్చేసరికి సౌరవ్ గంగోలీ సో మనకి ఐసీసీ యొక్క చైర్మన్ వేరు ఐసీసీ యొక్క క్రికెట్ కమిటీ చైర్మన్ వేరు రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్న సౌరవ్ గంగోలీ అయితే ఉన్నారు అలాగే ఫీఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో అలాగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చైర్మన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ వచ్చేసరికి థామస్ బ్యాచ్ అలాగే ఇండియన్ ఒలింపిక్ కమిటీ ఐఓఏ చైర్మన్ వచ్చేసరికి నరేంద్ర ద్రో బాత్ర అలాగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెడ్ వచ్చేసరికి నరేంద్ర బాత్రా భారత హాకీ సమాఖ్య చైర్మన్ ఇండియన్ హాకీ ఫెడరేషన్ హెడ్ వచ్చేసరికి జ్ఞానేంద్ర నిఘోబాం అలాగే మనకి ఇంపార్టెంట్ సెక్రటరీస్ చూసినట్లయితే క్యాబినెట్ సెక్రటరీ క్యాబినెట్ కార్యదర్శి వచ్చేసరికి రాజీవ్ గోబా రష్యన్ కార్యదర్శి డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ విదేశాంగ కార్యదర్శి మనకి ఫారెన్ సెక్రటరీ వచ్చేసరికి వినయ్ మోహన్ కాత్రా హోమ్ సెక్రటరీ హోమ్ కార్యదర్శి వచ్చేసరికి అజీ కుమార్ బల్లా రెవెన్యూ కార్యదర్శి तरुण బజాజ్ ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ ఆర్థిక సేవల కార్యదర్శి సంజయ్ మహోత్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజీ సేతుకే మూడిటికి కన్ఫ్యూజ్ అవకండి ఆర్థిక కార్యదర్శి ఆర్థిక సేవల కార్యదర్శి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అలాగే పౌర విమానయ కార్యదర్శి రాజీవ్ బన్సాల్ నెక్స్ట్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి అవిక్ సర్కార్ అలాగే ప్రధాన ఆర్థిక సలహాదారు భారతదేశానికి సంబంధించి అనంత నాగేశ్వరన్ ఓకే లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రధాన ఆర్థిక సలహాదారు ఎవరు అంటే అనంత నాగేశ్వరన్ అలాగే ప్రధానమంత్రికి ప్రధానమంత్రి మోడీకి ప్రధాన కార్యదర్శి ఎవరు అంటే ప్రమోద్ కుమార్ మిశ్రా అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాన సలహాదారు వచ్చేసరికి ఎస్హెచ్ అమిత్ కారే ఇది ప్రధాన కార్యదర్శి ఇది ప్రధాన సలహాదారు దీనికి కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి అలాగే భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఈయన రీసెంట్గా అప్డేట్ అయ్యారు అజయ్ కుమార్ సూద్ అలాగే ప్రధానమంత్రికి ప్రైవేట్ కార్యదర్శులు ఇద్దరున్నారు వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా అలాగే మొట్టమొదటి లోక్పాల్ వచ్చేసరికి పినాకీ చంద్రఘోష్ లేదా పీసీఘోష్ ఆంధ్రప్రదేశ్ మొదటి లోకాయత వచ్చేసరికి జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి తెలంగాణ లోకాయత వచ్చేసరికి సివి రాములు అలాగే అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏసీటీ యొక్క చైర్మన్ అనిల్ డి సహస్రబుద్ధే ఐక్రా సంస్థకి సంబంధించి భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ వచ్చేసరికి టిఎస్ తిరుమూర్తి ఓకే సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ హూవీస్ అనేది పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అక్కడనే మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే అలాగే మనకి సీఎంస్ అండ్ గవర్నర్స్ కానీ చీఫ్ జస్టిస్ కానీ అప్డేట్ అవ్వలేదు కాబట్టి సో క్యాబినెట్ మినిస్టర్స్ కానీ ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరగట్లేదు కో ఇంటర్నేషనల్ కో వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే మీరు పీడిఎఫ్స్ కావాలనుకుంటే కనుక నుండి చెక్ చేసుకోండి సో ఆర్మీ యొక్క న్యూ చీఫ్ ఎవరు ఆయన ఎన్నో ఆర్మీ చీఫ్గా నియమితులయ్యారు సో ఈ వీటికి సంబంధించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు నాకు చేసే హెల్ప్ వల్ల వీడియోని లైక్ చేయడం అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మనకి ఏదైనా సోషల్ మీడియాలో మనకి ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో కానీ వీడియోస్ షేర్ చేసినట్లయితే వాళ్ళకి నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే సోషల్ మీడియాలో కూడా టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి కొన్ని ఇంపార్టెంట్ మనకి ఇమేజెస్ కానీ డీజీ పేజెస్ కానీ మనకి ఫన్నీ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ మీమీస్ కానీ మీకైతే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే కనుక సో మీరు ఆ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి సెర్చ్ చేసి మన ఛానల్ ఒక చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరు అయితే జాయిన్ అవ్వచ్చు ఓకే అలాగే మన ఛానల్లో కరెంట్ అఫేర్స్తో పాటుగా అర్థమెటిక్ రీజనింగ్ జీగేట్రిక్స్ ఇలాంటి వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయబడి ఉన్నాయి ఎవరన్నా చూడాలనుకుంటే ఒకసారి చూడడం వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్